హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి. మనకేంటంటే ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఇచ్చారు, నెక్ డిజైన్ ఎంత ఇచ్చారు, ఇవన్నీ కాదండి. మనకి ఏంటంటే నెక్ డీప్ అన్నది, నెక్ వెడల్పు అన్నది కూడా సాధారణంగా మనకి మన ఆది బ్లౌజ్ని పెట్టేవాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు. కానీ ఈ మగ్గం వర్క్ అన్నది రెడీమేడ్ మగ్గం వర్క్ అనమాట. అంటే హ్యాండ్ కూడా ఇలా వర్క్ వచ్చింది చక్కగాని, రెడీమేడ్ క్లాత్ అన్నది ఇలా మగ్గం వర్క్ చేసి క్లాత్ దొరికింది, మ్యాచింగ్ ఉందని చెప్పేసి తీసుకున్నారు. వాళ్ళకి నేను ఇప్పుడు బ్లౌజ్ అన్నది స్టిచ్చింగ్ చేస్తున్నాను. సరేనండి, అప్పుడు మీరు చూడాల్సింది ఈ మెడ వెడల్పు ఎంత ఉంది. ఈ మెడ వెడల్పు వచ్చేసి ఇంచుమించులోనూ ఒక ఆరు ఇంచులు ఒక గీత, ఒక గీత మాటకే కానీ ఇది 6 ఇంచులు మెడ వెడల్పు అనుకోండి, అంటే 3 ఇంచులు అనమాట. నార్మల్గానే మనం 2.5 ఇంచులకి మెడ వెడల్పు కటింగ్ చేస్తాము, 1/2 ఇంచేమో మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది, అంటే 0.5 తక్కువ 3 ఇంచీలు. కానీ ఇక్కడ మనకి 3 ఇంచీలు ఉంది. ఇది 3 ఇంచీలు ఉన్నా ఇంకా ఎక్కువగా 3.5 3.5 ఇంచీలు వెడల్పు మెడ వెడల్పు వచ్చేస్తున్నా సరే మీరు ఊరికే భయపడవలసిన అవసరం లేదండి. షోల్డర్ వెడల్పు అన్నది తగ్గించుకుంటాం, అంటే ఇది ఎక్కువ వెడల్పు ఉన్నప్పుడు షోల్డర్ వెడల్పు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే ఏ సైజ్ వాళ్ళకన్నా 5.5 లేదా 5, ఈ డీప్ నెక్ దగ్గరకు వచ్చేటట్టుకు 6 ఎవరికి పెట్టమండి, 5.5 ఇంచీలు. సరేనా, బాగా పెద్ద సైజు వాళ్ళకైతే 6 ఇంచీలు. అంటే నార్మల్గా మీకు ఇది డీప్ కూడా ఇక్కడి నుంచి ఇలాగా చూసుకుంటే ఈ డీప్ కూడా ఇంచుమించు 9 ఇంచుల వరకే ఉంది, అంటే ఓవర్ డీప్ కూడా కాదనమాట. మామూలు మీరు చేయించుకున్నదైతే కనుక వర్క్ మీ నార్మల్ బ్లౌజ్కి ఎంత అయితే డీప్ ఉందో అంతే సేమ్ పెడతారు. సరేనండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్ తగ్గించాలా పెంచాలా ఇంకా అవేమి వద్దండి. మీ సైజ్ బ్లౌజ్కి ఎలా అయితే షోల్డర్ పెట్టుకుంటారో, నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే షోల్డర్ పెట్టాను, పొడవు పెట్టాం, చంక రౌండ్ ఏంటి అంతా కూడా, అంటే చంక దింపు ఏంటి మొత్తం అంతా కూడా మీ బ్లౌజ్కి, లైనింగ్ బ్లౌజ్కి ఎలా అయితే కటింగ్ చేసుకుంటారో సేమ్ అనమాట. నెక్కను మాత్రం కటింగ్ చేయకుండా వదిలేస్తారు. సరేనా, అంతే. దాని తర్వాత ఇక్కడ వెడల్పు ఎక్కువైపోయిందని ఇలా ఒక కుట్టి దీన్ని ఇలా జరిపి కుట్టడాలు ఇవన్నీ చేయకూడదు, అంటే అవి చేయడం వల్ల ఇవన్నీ ముడతలు వచ్చేసి మీకు బ్లౌజ్ అన్నది ఫిట్టింగ్గా సెట్ కాదు. మీరు మెడ వెడల్పు పెద్దదైనా సరే మీ బ్లౌజ్ అన్నది పాడవదు. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రెండిట్లకి ఇలాగ ఒక సెంటర్ పాయింట్ అన్నది, అంటే రెండు ఈ చూసారా 6 ఇంచీల ఒక 2 గీతలు ఉంది, అంటే 3 ఇంచీల ఒక గీత దగ్గర పెడితే ఇది సెంటర్ పాయింట్ అయింది, ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ తీయాలంటే. సరేనండి, ఇక్కడ నుంచి ఈ డిజైన్ ఇక్కడికి ఇలా వచ్చింది కాబట్టి ఇది సెంటర్ పాయింట్ అని తెలుస్తుంది. లేదు ఇలాంటి డిజైన్ ఏమీ రాలేదు అన్నప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా సెంటర్ పాయింట్కి ఇలా ఒక లైన్ అన్నది ఇలా మార్క్ చేసేయండి. సరేనా, దాని తర్వాత ఈ లైన్ ఉంది చూసారా, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ అన్నది మీకు ఇక్కడ ఈ స్టీల్ ఉండడం వల్ల తెలియకపోతే ఏదో ఒక నెంబర్ నుంచి పైకి ఒక 1/2 ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ పెట్టండి. ఇక్కడ నుంచి కూడా ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ అన్నది మార్కింగ్ చేసుకోండి. సరేనా, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే కరెక్ట్గా మీకు ఇలా చూసుకుంటే 10 ఇంచులు డీప్ అనమాట. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఈ 1/2 ఇంచ్ మీకు ఖర్చులో పోయి 9.5 ఇంచులు మీకు డీప్ వస్తుంది. ఇది ఎంత డీప్ అయినా సరే ఇంక ఇంతే పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా మగ్గం వర్క్ని ఎప్పుడైనా మీరు ఇలా డీప్ తగ్గించడం కోసం ఇక్కడ నుంచి గట్ట కటింగ్ కట్ చేశారంటే అక్కడ నుంచి అవన్నీ పూసలు గట్ట ఊడుతూ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఎప్పుడు చేయకూడదు. దాని తర్వాత మీరు కటింగ్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ ఉంది చూసారా, ఈ బ్యాక్ పార్ట్ ఎలాగ మనకి ఇక్కడ ఫోల్డింగ్ అన్నది మనకి ఇలాగ ఉంటుంది. సరేనా, ఈ ఫోల్డింగ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది లైనింగ్కి, సెంటర్ లైన్ సెంటర్ అంటే ఫోల్డింగ్ అనమాట. దీన్ని ఇలాగ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఈ సెంటర్ ఈ షోల్డర్ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ లైన్ ఈ డిజైన్కి ఇక్కడ మనం గీసుకున్న లైన్కి రౌండ్ నెక్ అయితే కనుక అంటే రౌండ్ డిజైన్ ఉన్న మగ్గం వర్క్ అయితే ఇక్కడ మనం లైన్ గీసాం కదా దానికి ఉందో లేదో చూసుకోండి. అది డిజైన్ ఉందనుకోండి ఇలాగా సెంటర్ డిజైన్ ఏదైనా ఉంటే సెంటర్ కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ ఉందో లేదో చూసుకుంటే ఇలా మీకు సరిపోద్ది. చూసారు కదా పర్ఫెక్ట్గా ఈ లైన్కి ఈ షోల్డర్ అంచులు టచ్ అయ్యేటట్టు పెట్టండి, అంతే. ఇలా పెట్టిన తర్వాత మీరు పర్ఫెక్ట్గాని ఈ నెక్ అన్నది ఎక్కడ కదలకుండా ఇక్కడే మీరు పిన్లు అనేవి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్నులు తీసుకుని ఇలా సెంటర్లో ఫస్ట్ ఒక పిన్ అప్ అనేది ఇలా చేసేయండి. ఈ డిజైన్ ఉన్న దగ్గర చివరకు రాకుండా సెంటర్లోనే ఈ పిన్నులు చేసుకోవాలి. సరేనా, ఇలా పిన్నులు పెట్టుకున్నామంటే ఎక్కడ కదలకుండా ఉంటుందన్నమాట. ఈ సైడ్ను కూడా కొద్దిగా పిన్ పెట్టండి, కదులుతుంది అన్న అంటే బిగినర్స్ ఒకరు ఫస్ట్ టైం ఎవరైనా మగ్గం వర్క్లు ఏమైనా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఎక్కువ పిన్లే పెట్టుకోండి. సరేనా, ఇలా అయితే మీకు కదలకుండా ఉంటుంది. అదే రకంగా ఇక్కడ కూడా ఈ చివరికి ఇది కూడా సెంటర్ పాయింట్ని ఒకటి పెట్టండి. డిజైన్కి అంచుకు మాత్రం పిన్నులు లేకుండా చూసుకోండి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆ పాదం కిందకు వస్తే డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నుంచి ఇలా ఈ షోల్డర్ దగ్గర కూడా కదలకుండా
ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి. అలా ఏంటంటే మొత్తం ఈ చివరిని ఇక్కడ 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 కూడా పిన్నులు పెట్టేస్తే కదలకుండా ఉంటుంది కటింగ్ చేసినప్పుడు కూడా. ఇక్కడ ఇదిలా పిన్స్ పెట్టేసిన తర్వాత చక్కగా ఈ అంచు అంట ఈ నెక్ ఏం కటింగ్ చేయరు, ఈ మొత్తం అవుట్లైన్ అంతా కటింగ్ చేసేయాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. పిన్స్ని ఇలాగే ఉంచండి సరేనా. ఇక్కడ సేమ్ కలర్ బ్లౌజ్ థ్రెడ్ ఎక్కించి మనకి మిషన్కి సింగిల్ ఫుట్ అన్నది పెట్టుకోవాలి. సింగిల్ ఫుట్ పెట్టుకున్న తర్వాత మన మగ్గం వర్క్ డిజైన్ ఎప్పుడు కూడా ఎత్తుగా ఉంటుందండి, మనకి తెలుస్తుంది ఎంతవరకు డిజైన్ ఉన్నదన్నది తెలుస్తుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక డిజైన్ పక్క నుంచే ఇలాగ ఒక లైన్తో మార్కింగ్ చేసుకోండి. సింగిల్ ఫుట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వర్క్కి పక్క నుంచే ఇలాగ కుట్ అన్నది మీకు పడుతుంది అనమాట. నాకైతే కనిపిస్తుందండి, మీకు ఒకవేళ కనిపిస్తుందా లేదా అని చెప్పేసి కెమెరాలో క్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను మీకు తెలియడం కోసం నేను లైన్ మార్కింగ్ అనేది చేస్తున్నాను. డిజైన్ అంచుకి ఈ లైన్ వచ్చింది సరేనండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా మీరు లాక్ చేసుకుంటూ ఇదే లైన్ నుంచి రావాలి వస్తూ ఈ బార్డర్ అంచు అంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు కుట్టు కుట్టేసాం కదండి, అక్కడికి కరెక్ట్గా ఒక పావించు వదిలేసి అంటే కుట్టుకి ఈ లోపల వైపుకి పావించు వదిలి ఈ రౌండ్ ఇలా కటింగ్ చేసేయండి. మీరు బిగినర్స్ అయ్యండి, మీకు ఒకవేళ డిజైన్ కరెక్ట్గా స్టిచ్ అయిందా లేదా అన్న డౌట్ ఉంటే కనుక ఈ సైడ్ ఉన్న పిన్స్ కొద్దిగా రిమూవ్ చేసి చూసారు కదా ఇక్కడికి ఇలాగా చూసుకోండి. ఇలా చూసుకుంటే కరెక్ట్గా డిజైన్ అంచుకి మీకు కుట్టు పడిందా లేదా అనేది తెలుస్తుంది. ఎక్కడైనా దూరంగా ఉంది అని అనుకున్నప్పుడు ఇప్పుడే సరి చేసుకోవాలన్నమాట, ఈ కటింగ్ చేయకముందే సరి చేసుకోవాలి. లేదు పర్ఫెక్ట్గానే స్టిచ్ చేసాము అన్న కాన్ఫిడెన్స్ ఉండి బాగా ఇవన్నీ పిన్నులు తీసి చూసుకుని బాగుంది అనుకున్నప్పుడు ఈ కటింగ్ అనేది పెట్టేసుకోండి. ఇది చాలా ఈజీ అండి, అటు ఇటు ఏమీ కాదు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇదంతా రౌండ్ షేప్ కాబట్టి ఒక చిన్న చిన్న కట్స్ అన్నవి పెట్టేసుకోండి. దాని తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పాలి. బ్యాక్ సైడ్కి తిప్పే కన్నా ముందే ఇలా ఇలా తిప్పిన వెంటనే మీరు ఇక్కడి నుంచి ఇలా ఒక కుట్టు కుట్టాలనుకుంటే కనుక ఈ అంచు అంటే లైనింగ్ మీద కుట్టు వచ్చేటట్టుగా కుట్టుకోవచ్చు. లేదు అనుకుంటే అవసరం లేదండి, ఇది ఇలాగా స్కిప్ కూడా మీరు చేయవచ్చు సరేనా. ఇది ఆటోమేటిక్గా మీకు ఇది ఇలాగే వెనక్కి పర్ఫెక్ట్గానే మీకు ఇలాగ రౌండ్ అయిపోద్ది. కాకపోతే ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు ఈ లైనింగ్ అనేది లూజ్ అయ్యి ఇలా వస్తుంది అని అనుకున్నప్పుడు తెలివిగా ఏంటంటే దీని మీదకి చాలామంది ఏం చేస్తారంటే మనకి ఇలాగ ఇక్కడ ఈ కుట్టు అనేది వేసుకుంటూ పాదంతోనే ఇలాగ కుట్టు అనేది వేసేసుకుంటాం. సరే బాగా వచ్చింది అంటే ఓకే, లేదు ఎక్కడన్నా ఏ పోస్ అన్నా సరే డ్యామేజ్ అయ్యింది అంటే కనుక రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా తిరగేసేసిన తర్వాత మనకి హెమ్మింగ్ వర్క్ చేసుకుంటున్నట్టుగానే నీడిల్తోని సూదిదారంతో అక్కడక్కడక్కడ ఇలాగే ఈ అంచుకి ఇలా అక్కడక్కడ ఒక్కొక్క ఈ పోసల మధ్యలోంచి ఇలా ఒక్కొక్క టాకా వేసుకుంటూ వచ్చేస్తే మీకు ఆ ప్రాబ్లం అన్నది రాదనమాట. అంటే ఫినిషింగ్ అనేది మనకి ఏంటంటే ఇప్పుడు బాగా కనిపించేది కాకుండా అదే కాకుండా మనం వాష్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ అన్నది మీకు పాడవకుండా ఉండాలి. లేదు అనుకుంటే కనుక ఇలా ఇక్కడి నుంచి ఇలా పెట్టి ఈ పాదం అంచంట స్టిచ్ చేసినా సరే ఈ ప్రాబ్లం అన్నది రాదు.
ఇలా చూసారు కదా, ఈ రకంగా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇలా బ్యాక్ సైడ్కి ఇలా తిప్పుకుని నీట్గా ఇది నెక్ చూసారు కదా, ఇలా అందంగా మీరు ఇలా సరి చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీకు ఇప్పుడు మీకు లైనింగ్ వేయడం ఇబ్బంది వచ్చి మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే కనుక ఇప్పుడు కూడా సేమ్ ఇదే రకంగా ఇలాగ పిన్లు అనేవి ఇప్పుడు పెట్టేసుకోవచ్చు. సరే నేను ఇక్కడ కొద్దిగా పిన్ అలవాటు ఉంటే అవసరం లేదండి. మీరు మగ్గం వర్క్ స్టిచ్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ మీకు స్టిచ్చింగ్ వచ్చే ఉంటుంది, లేదంటే మీకు మీకు అంత డేరింగ్ అన్నది చేయం. కానీ ఏం పర్వాలేదండి, ఫస్ట్ బ్లౌజ్ అన్నా సరే మీరు డేరింగ్ చెయ్యొచ్చు. అలా భయపడితే కనుక మీరు ఏ బ్లౌజ్ని కూడా మీరు స్టిచ్చింగ్ అన్నది చేయలేరు. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా పిన్నులు పెట్టేసుకుని చక్కగా నార్మల్ ఫుడ్ పెట్టుకుని అంచంటే ఇలా స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుని తర్వాత మామూలుగా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నట్టుగా హెమ్మింగ్ బెల్ట్ వేసుకుని ఇక్కడ డాట్స్ అనేవి, ఇంకా ప్రాసెస్ అంతా నార్మల్ బ్లౌజ్ కిందే. మీకు నెక్ మాత్రం చూసారు కదా, మగ్గం వర్క్ నెక్ ఇలాగా ఫినిషింగ్గా చక్కగా మీకు ఇలా రెడీ అయిపోద్ది. సరేనండి, ఈ రకంగా నెక్ని మీరు చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత మిగిలింది షోల్డర్ చూసారు, ఆటోమేటిక్గా మీకు పర్ఫెక్ట్గానే మీకు ఈ కుట్టు కూడా ఇలా పావించి కుట్టు వెళ్ళేటప్పుడు కూడా మీకు ఈ వర్క్లు ఏవి కూడా మీకు కుట్లోకి రావటం లేదు. సరేనండి, ఈ ప్రతిదీ కూడా మగ్గం వర్క్ అన్నది వాళ్ళు ఈ మెజర్మెంట్స్ చూసుకుని చేస్తారు. సరేనండి, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి. అంతే తప్ప వెడల్పు తక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ కటింగ్ చేయడాలు అలాంటివి చేయొద్దు. నార్మల్ బ్లౌజ్ ఎలా షోల్డర్ కటింగ్ చేసుకుంటారో చేయండి. మళ్ళీ నార్మల్గా ఈ మగ్గం వర్క్ ఎంత వెడల్పులో ఉందో అంతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయండి, ఏమీ కాదు. కొన్ని కొన్ని లెహంగాలోని నార్త్ సైడ్ నేను ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా మ్యారేజ్లకి లెహంగా వాడతారు. వాళ్ళైతే కనుక మెడ వెడల్పు అన్నది ఒక్కొక్కసారి 7 ఇంచీలు కూడా వచ్చేస్తాయి, అంటే 3.5 ఇంచీలు వెడల్పు అనమాట. అయినా సరే అలా స్టిచ్చింగ్ చేసినా సరే మెడ అన్నది జారదు, ఎందుకంటే ఆ నెక్కలు కొద్దిగా పైకి ఉంటాయి, అంటే డీప్ అన్నది తగ్గుతుంది అనమాట. ఆటోమేటిక్గా దానికి అలా సెట్ అయిపోద్ది. సరేనండి, ఇలా స్టిచ్ చేసుకోండి, భయపడకుండా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.